అవునండి. నాకు ఇందులో ఒక వేషం ఇచ్చారు అండ్ నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో దాని గురించి చెప్పండి. యాక్టింగ్ గురించి ఫోన్లు మళ్ళీ ఫీలింగ్ అది కెరీర్లో ఫోన్ మీద కొత్త ఏం కాదు, బట్ సంబంధించి ఎలా అన్నారు ఎవరైనా యాక్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు ఆ వేషం. నాకు నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది, ఆవిడ పిలిచి నువ్వు చెయ్యి అని చెప్పాను. నాకు ఒకరోజు మిమ్మల్ని అనుకోవడానికి ముందు ఏవో ఈ గోవర్ధన్ క్యారెక్టర్ యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎవరిని అనుకుందాం, ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసి అందరి క్యారెక్టర్ని పరిచయం చేసేది కానివ్వండి, మధ్యలో వాళ్ళు ఏదో వేరే వేరేగా తీసారు, మనం మళ్ళీ మార్చుకున్నాం జైల్లో కానీ ఒరిజినల్ లేదు మీరు దగ్గర రాయించారు దానికి కాలు పెట్టి ఎందుకు రాయించానో ఏంటో. అయ్యేసరికి ఇది ఎవరైతే బాగుంటుందని కొంతమంది యాక్టర్స్ పేర్లు అవి రాసుకుంటూ లిస్ట్ వచ్చి మోహన్ రాజా చెప్పండి ఎవరెవరు ఏదైతే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ లిస్ట్ పక్కన పెట్టి పూరి జగ్గు అయితే జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది అన్నాను. సార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆగి అతను విజువలైజ్ చేస్తాడేమో, సార్ చేస్తారా ఆయన అడు నేను అడుగుతాను, చేసే వెరీ గుడ్ లేదా రిక్వెస్ట్ చేస్తే బలవంతం పెడతాను, తనతో చేస్తే చాలా బాగుంటుందేమో. తను తన రెస్టిక్ తను ఆ సిగరెట్ తాగుతాం రెస్ట్లెస్ గా ఉంటాం తర్వాత ఇచ్చేట ఇవన్నీ కూడా నాకు ఎందుకు పూరి జగన్నాథ్ గుర్తుకొస్తాడు. దానికి బహుశా కారణం చాలా చాలా మన పాడ్కాస్ట్ లో కానీ కొన్ని యూట్యూబ్ లో మీరు ఖాళీగా ఉన్న పాండమిక్ టైంలో కొన్ని కలిపి వదిలేరు మీరు. వదిలినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మన క్యారెక్టర్ అదే కదా అని నాకు అలా వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత అసలు డ్రామా స్టార్ట్ అయింది. అంటే నేను ఫోన్ ఎత్తి అతని ముందే క్షణాలు ఫోన్ చేశాను, చేసి నీకు ఫోన్ చేయగానే సార్ యాక్టింగ్ ఇంకేదో చెప్పండి చేస్తారు కానీ యాక్టింగ్ నో మీరు రండి ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నానంటే రప్పించుకోవడం మీరు చేయడం నేను గట్టిగా బలవంతం పెట్టాను, రిక్వెస్ట్ చేస్తాను, ఏం చేసిన తెలియదు, ఒరిజినల్ సినిమా చూడమన్నాను అది చూస్తాను కానీ ముందు నాకు అనేది సమయం తవ్వాలి మీ దగ్గర చేయటం అంటే అనేది మీరు ఎక్స్ప్రెస్ మీరు నంబరు. నాకు వాళ్ళ యాక్టింగ్ మీతో సీన్ చేసేటప్పుడు నాకు టెన్షన్ వచ్చింది బాగా చెప్పగలను. ఎలాగంటే ఆ రోజు షూటింగ్ వచ్చారు మీరు, వచ్చిన మీకు ఒక క్యారవాన్ ఉంది, చార్మి కూడా మీతో ఉంది, నేను వేరే క్యారవాన్ ఉన్నాను. 9:30 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది, ఏంటి ఎవరు పిలవరు, ఏంటి ఏంటయ్యా ఆలస్యం అంటే సార్ అది సార్ జగన్ పూరి జగన్నాథ్ గారు వస్తున్నారు, వచ్చారు ఇంక రాలేదా, వచ్చేసారు సార్ 9:00 వచ్చేసారు సార్ ఆయన, మరి మేకప్ ఏంటన్న అది కాదు సార్ మెంటల్ మేకప్ చేసుకుంటున్నారు అనేసరికి నాకు ఎప్పుడో కదా మనం 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ కదా చెప్పింది అంటే లేదు సార్ ఆయన ఇంకా సమాయత్వం అవుతున్నారు రమ్మన ఏంటది అని సార్ చార్మి వచ్చింది నీకు తెలియట్లే 1 వీక్ బట్టి టెన్షన్ పడిపోతున్నాడు క్యారెక్టర్ ఎక్కడో జస్ట్ ఫ్లాష్ లో కనిపిస్తాడు అది పర్వాలేదు కానీ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని కడలో చూసి మీతో మాట్లాడాలంటే అది ఊహించుకుంటేనే ఉండండి ఉండండి అని చెప్పేసి ఊహి టెన్షన్ పడిపోతుంది చార్మి చార్మి నేను చూసుకుంటా కదా అన్న తర్వాత మీరు నెమ్మదిగా దిగొచ్చి ఆ తర్వాత మీతో సిగరెట్ కల్పించి ఒక టీ ఇప్పించి మీకు కమాన్ రెడీ అంటే అక్కడ మీరు చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కాదు నేను సత్యకి ఫోన్ చేసాను, సత్యదేవ్ కి నేను మెగాస్టార్ తో సీన్ చేయాలి గురు నువ్వు చేస్తున్నావు కదా నాకు ఏదైనా టిప్ చెప్పు నాకు యాక్టింగ్ రాదు అని చెప్తే సార్ వెరీ ఈజీ సార్ అన్నయ్య మొహంలో మాత్రం కళ్ళు పెట్టి చూడకండి ఐస్ చాలా పవర్ఫుల్ అని చెప్పాడు, చెప్తే మీరు మొత్తం అన్ని పోతారని చెప్పాడు. మరి కాదే సీన్ ఉన్నదే నాకు ఆయనకి కళ్ళతో చూడకుండా నువ్వేలా మేనేజ్ చేస్తావని అడిగా, చిన్న సైట్ ఉందండి కళ్ళద్దాలు తీసేస్తా అన్నయ్య అవుట్ ఫోకస్ లో ఉంటాడు చెప్పారు చెప్తున్నాను అని చెప్పాడు. నాకు నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి మరి ఏం చేయాలని అంటే చిన్న అవుట్ ఫోకస్ చేయండి సార్ మెగాస్టార్ ఏం కాదన్నాడు. ఇది నిజమే, ఇది నిజమే అని నమ్మాను నేను. నెక్స్ట్ డే కూర్చొని అవుట్ ఫోకస్ చేస్తుంటే అవట్లా కాదు పురి, నువ్వు నువ్వు ఏమనుకున్నావో నీ మెంటల్ గా నువ్వు ఏమో తెలియదు కానీ ఆ రోజు చేస్తుంటే నాకు అంతకుముందు ఫస్ట్ షాట్ చేయడానికి వచ్చిన నీకు కానీ రెండో షాట్ నుంచి నువ్వు పూర్తిగా నాకు క్యారెక్టర్ గోవర్ధన్ లా కనిపించావు తప్ప మా పూరిలా కనపడింది నాకు.
అండ్ అవ్వడం కానీ ఆ కలద్దా కానీ మొహం రెస్ట్లెస్ గా పెట్టడం కానీ ఆ ఫ్రస్ట్రేటెడ్ యూట్యూబర్ లాగా పెట్టడం కానీ ఎంత మేము ఏదైతే అనుకుని పూరి కావాలి అడిగామో అది నాకు అనిపించింది వండర్ఫుల్ అనుకున్నా. తర్వాత ఈ సీన్ మనం చేసినటువంటి జైల్లో సీను మలయాళం లేదు, ఇది పెట్టని కారణం పూరి నువ్వే నువ్వే. ఎందుకంటే నాకు ఎందుకంటే హీరోకిను ఈ యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎక్కడ సంబంధం ఉండదు, అది వేరే జరుగుతుంటుంది, నా క్యారెక్టర్ వేరే వెళ్తుంటుంది. నువ్వేమన్నా తెలుసా ఇంత చేస్తున్నాను ఓకే, బట్ ఆయనతో ఒక్క సీన్ పెడతారా నాకు, నాకు అది కావాలి మెమరబుల్ గా ఉంటుంది నాకు ఇంత చేస్తున్నా అదో కదా. నువ్వు అన్నందుకే డైరెక్టర్ గా ఆలోచన వచ్చి ఆ సీన్ మొత్తం క్రియేట్ చేయటం గానీ అది కలిసి తగ్గించుకొని రాశారు ఆ దాంట్లో. అవును మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ఎక్కువ డైలాగ్ రాసి కావాలని చేసి చేసాం, అది వండర్ఫుల్. తర్వాత మన దండం పెట్టడం మీద చూడండి, ఆ రోజు మనం అనుకున్నాం ఫస్ట్ దండం పెట్టదు, నేను దండం పెడతాను. ఆ దండం పెట్టకపోవడం పొగడబోతూ యాటిట్యూడ్ క్యారెక్టర్ ప్లస్ నా మీద మీకున్న తక్కువ అభిప్రాయాన్ని అది రిఫ్లెక్ట్ చేసేలాగా హెల్ప్ అవుతుంది అనుకున్న తర్వాత లాస్ట్ లో దండం గురించి మీరు కంక్లూడ్ చేసినప్పుడు మీరు దండం పెట్టగానే థియేటర్ మారుమోగిపోయింది తెలుసా. మీరు నమ్మరండి, నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు నాకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి, నా క్లాస్మేట్స్ అంతా గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఛాలెంజ్ అభిలాష్ టైంలో మేము థియేటర్లకి వెళ్ళి ఈ అమ్మ డెకరేట్లు చేసి కటౌట్లు పెట్టి ఆ నా కొడుకులు అంతా గుర్తొచ్చారు. వాళ్ళు కానీ చూస్తే సినిమా సేవలు అంటారండి, నాకు నిజంగా అందరు గుర్తొచ్చారు. కనిపించారు మాట్లాడేవా కనిపించలేదు, బట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నేను నా క్లాస్మేట్స్ చెప్తున్నా, అందరూ గుర్తొచ్చారు. వండర్ఫుల్ వండర్ఫుల్. కానీ ఈ సినిమాలో మాత్రం నీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించేప్పుడు అది కూడా మళ్ళీ మన డైరెక్టర్ కన్సిడర్ చేస్తుంది. అది అక్కడ నేను ఒకసారి అది ఏమైనా కొంచెం లెంగ్త్ అయిపోతుందా మనకి, అది ఎక్కడంటే చెల్లెలకి అన్ని సమకూర్చి తను దూరంగా ఇవ్వగా వెళ్ళిపోతున్న మనిషి కాబట్టి అందరినీ సమిస్తే ఒక చోట పెట్టాడు అంటే వాళ్ళని భయంతోడో నయానో భయానో బెదిరించో వాళ్ళందరినీ ఒక ఒక తాటిపై ఉంచాలని ఉద్దేశంతో ఆ సీన్ కన్సిడర్ చేశారండి. దానికి పూరి గారి యొక్క ఇది చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్పాడు, దానికి క్రెడిట్ గోస్ టు మోహన్ రాజా, హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ రాజా. ఆ సీన్ ఆ థియేటర్ సీన్ అది పగిలిపోయింది, ఎంటర్టైనింగ్ ఉంది. నువ్వు అంటే ఒక సీన్ బాగుంది కంగారు పడకండి, కూర్చోండి కూర్చోండి, అందరికి క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరికి డైలాగులు ఉన్నాయి, మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు అన్నది. ఎంత మారుమోగిపోయిందండి థియేటర్ లో, చాలా చాలా బాగుంది అది రియల్ గా. వెరీ గుడ్, నా నమ్మకాన్ని నిలబెట్టావు నా శిష్యుడు గారు.